కోడలు సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి అతడికి ఇద్దరు సంతానం శ్రీనాథుడు శ్రీవల్లి శ్రీనాథుడు యుక్త వయసు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు అన్ని విధాల యోగ్యుడైన అతడికి దూర ప్రాంతాల నుండి కూడా పెళ్లి సంబంధాలు రాసాగాయి ఒక రోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో అబ్బాయికి త్వరగా పెళ్లి చేయటం భావ్యం రామాపురం వాళ్ళు లక్ష రూపాయల కట్నం ఇస్తామంటూ కబురు చేశారు అన్నది అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం సుదర్శనుడి కూతురు సులోచనకు ఈసరికి పద్దెనిమిదేళ్ళు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు ఇది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం శ్రీకంఠుడు వ్యాపారం ప్రారంభించింది సుదర్శనుడు ఇచ్చిన పెట్టుబడితోనే ఆ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడి కుటుంబాన్ని ఆదుకున్నాడు డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడు దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కి మరీ చెప్పాడు నువ్వు డబ్బు తిరిగి తీసుకొని పక్షంలో యుక్త వయస్కురాలు అయిన నీ కుమార్తెల సులోచనను ఇష్టమైతే మా ఇంటి కోడలిని చేసుకుంటాం అన్నాడు శ్రీకంఠుడు అయితే ఇప్పుడు సుదర్శనుడి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు లక్షల కట్నం వదులుకోవటం లేని భానుమతి శ్రీకంఠుడితో వివాహం వంటి ముఖ్య విషయంలో ఫలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించటం ఏం బాగుంటుంది అన్నది నేను శ్రీనాథుణ్ణి నిర్బంధించను సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తాను అన్నాడు శ్రీకంఠుడు మర్నాడేవాళ్లు సులోచనను చూసేందుకు వెళ్ళారు శ్రీనాథుడికి ఆ అమ్మాయి నచ్చింది అత్తకు ఆడబడుచుకు ఆ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది సులోచన ఆరు నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపింది సులోచన అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడి మరణించడంతో ఆమె పాటలు ప్రారంభమయ్యాయి తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి ఎక్కువగా అతడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు దానితో అత్తా ఆడబడుచుల కక్ష సాధింపు ఆరంభమైంది లక్షల కట్నం తెచ్చే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లను కాదని కోరి అష్టదరిద్రాన్ని కోడలుగా తెచ్చాడు ఆయన అంటూ సులోచనను దెప్పి పొడిచేది భానుమతి వచ్చిన ఆరు నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చిన శని అంటూ మెటికలు విరిచేది శ్రీవల్లి ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తిన పడింది తను కసితీరా ఇంటెడు పని సులోచనతో చేయిస్తూ తిట్లు సాధింపులతో ఆమెను విపరీతంగా బాధించేది భానుమతి శ్రీవల్లి కూడా వదినను ఏమాత్రం సాయం చేయకపోగా తనకు కావాల్సినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది అయినప్పటికీ ఈ జరుగుతున్నదేమీ సులోచన తన భర్తకు చెప్పేది కాదు ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది చలికి వణుకుతూ ఆ నీరసంతోనే ఇంటి పనంతా చేసిందామె ఆ సమయంలోనే అత్తా ఆడపడుచులిద్దరూ పది కోసల దూరంలో ఉన్న కొండ మీద దేవి ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు భానుమతి సులోచనతో తెల్లవారి బాడుగబండిలో బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రాగలం ఆ కొండ మీద తినటానికి ఏమీ దొరకదు చీకటిలో లేచి మా కోసం చక్కెర పొంగలి చెయ్యి అంటూ రాత్రి భోజనాలప్పుడు చెప్పింది మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగలి చేయాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన అయితే రెండు అడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడింది ఆ శబ్దం విని మేలుకొన్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ అప్పుడే లేచావేం అని అడిగాడు సులోచన సంగతి చెప్పింది నీకు ఒంట్లో బొత్తిగా ఓపికలేదు ఆ చక్కెర పొంగలేదో నేను చేస్తాను నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనాథుడు తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలో నుంచి ఒక గిన్నెలో వేడివేడి చక్కెర పొంగలి మూత పెట్టి తెచ్చి ఇది తీసుకుపోయి నీ అత్తగారికివ్వు నేను చేసినట్టు మాత్రం చెప్పకు సుమా అన్నాడు సులోచన భర్త చెప్పినట్టే చేసింది ఆమె అత్త ఆడబడుచులు బాడుగబండిలో దేవి ఆలయానికి వెళ్ళిపోయారు తర్వాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకుని పడుకున్నది చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలుకువ వచ్చి సులోచన మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అత్త ఆడబడుచులు మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్కెర పొంగలి చేసి ఇచ్చావు అవునా అంటూ రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది శ్రీవల్లి మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చి ఉన్న మేము చిక్కటి ఆవుపాలు సన్న బియ్యం జీడిపప్పు ద్రాక్ష పళ్ళు యాలకల పొడి నోరూరిస్తుంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగలి నోట పెట్టుకుని ఉమ్మేశాం అందులో నువ్వు చక్కెర వెయ్యనే లేదు నువ్వు కావాలనే అలా చేశావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకుని గుంజుతూ ఆ సమయంలో శ్రీనాథుడు ఇంటి వాకిట్లో అడుగు పెడుతూనే ఏమిటమ్మా వంట్లో బాగాలేని కోడల మీద కత్తులు నూరుతున్నావు అన్నాడు నవ్వుతూ కొడుకు నవ్వు అతడన్న మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో ఈ ఇంట్లో దీనికి ఏం తక్కువ ఇంత ఖరీదైన నగలు ఇన్ని ఖరీదైన చీరలు ఏనాడైనా ఎరుగునా ఈ ఇంట్లో దీనికి వచ్చిన కష్టం ఏమిటి నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తున్నది అన్నది అమ్మ ఎవరు ఎవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు ఆవుపాలు జీడిపప్పు అంటూ పెద్ద పాఠం చదివావు అవన్నీ వేసి చక్కెర పొంగలిలో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్న ప్రేమలేని జీవితం ఎవరికీ రుచించదు అన్నాడు శ్రీనాథుడు అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అన్నది భానుమతి ఆవేశంగా నేను చెప్పదలచినదేమిటో చిట్టికెలో గ్రహించావు కోడలు జ్వరంలో ఉన్నప్పుడు అత్తా ఆడబుడుచులు గుడికంటూ కాక చీకటిలోనే లేచి చక్కెర పొంగలి తయారు చేయమనటం ప్రేమ అనిపించుకుంటుందా మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం తెలియచెప్పేందుకే నేను ఆ చక్కెర పొంగలి తయారు చేశాను మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి మేమిద్దరం మరొక ఇల్లు చూసుకుంటాం అన్నాడు శ్రీనాథుడు కోపంగా ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగు పడ్లట్లయింది అప్పుడు సులోచన కల్పించుకుని అవేం మాటలండి నేను బతికుండంగా వేరుకాపురం అంటూ జరగదు అయినా ఇంట్లో విషయాలేవో మేము సర్దుకుంటాం మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో సులోచన మాటలతో ఆమె మంచితనం అర్థమైంది భానుమతికి డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ముఖ్యం అని గ్రహించిన ఆమె ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయిరా నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యాన ఇక ఇంట్లో కజ్జాలు మనస్తాపాలకు తావుండదు ఉండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చెయ్యి వేసి కళ్ళు తుడుచుకుంటూ